మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతానని చెప్పు తీయడం జరిగింది. బల్కా సుమన్ ఖబర్దార్, నీకు సిగ్గు మాన ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం, నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం. నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మాన ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పులు ఇస్తే, ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు. వాళ్ళని కొట్టాలి, నీకు నువ్వు కొట్టుకోవాలి. సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షుడిపై ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే. నీది ఏ జిల్లా, నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడ అతి పెద్దగా చెప్తున్నావు? టీఆర్ఎస్ నాయకులారా, మాజీ శాసనసభ్యులారా, మీకు సిగ్గు మాన ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఏర్పడి చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు గాని, అధ్యక్షత వహించే నాయకత్వం గాని, నాయకులు గాని మీకు లేరా? మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే, వాడలో ఒక సర్పంచ్ కాదు కదా, వాడు నెంబర్ కూడా గెలవలేరు. ఎంపీసీడు ఎట్లా గెలవలేరు? ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నడగా చెప్తాడు? బల్కా సుమన్ యొక్క నీతి ఏంది, ఆయన యొక్క బుద్ధి ఏంది, ఆయన ఎంత వరస్ట్ కాడో ఎవరైనా చెప్తారు? మీరు ఒక్కసారి ఆలోచించాలి. బల్కా సుమన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈ రోజు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే, మంచిర్యాల ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిండ్రు, ఈ రోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపిస్తావా? ఖబర్దార్ బల్కా సుమన్, ఈ రోజు నిన్ను తరిమి తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి పెడతారు. రేవంత్ రెడ్డిని అంటే ఊరుకునే లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారు, అందుకే ఈ రోజు మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం. నిన్ను నీ కేసీఆర్ ను ప్రజలు కర్రగాతి వార్త పెట్టిన కాబట్టి ఈ రోజు మీరు అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన విచక్షణతోటి నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు పెద్ద ఎత్తున మా పెద్దలు మంత్రిల శాసనసభలు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ సారావు గారి నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ సూర్యకమ్మ గారి నాయకత్వంలో బర్కసోన్ మాట్లాడారు.